అందరికీ నమస్తే నా పేరు సాహిత్య వెల్కమ్ టు సాహి టాక్స్ ఈ రోజు మనం 15 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో డే 7 అండి సో డే 7 ఆల్మోస్ 1 వీక్ అయిపోయింది ఈ రోజు తో సో ఐ హోప్ నేను చూపించే రెసిపీస్ అలాగే వర్కౌట్స్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నానండి నచ్చితే వీడియో కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఈ రోజు నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నానండి నేను ఈ రోజు రెసిపీస్ ఈ రోజు చేసే వంటలు రెసిపీస్ ఫోటో పెడతాను మీరు వీడియో పుష్ చేసి కింద కామెంట్ చేయండి నేను రెసిపీస్ నేమ్స్ చెప్పను ఫోటోస్ చూసి అది ఏం రెసిపీ అని మీరు అనుకుంటున్నారో ఆ వీడియో అక్కడికి పుష్ చేసి కింద కామెంట్ చేయండి నేను మళ్ళీ వీడియోలో చెప్తాను ఏ రెసిపీస్ అని సో చూద్దాము ఎవరు కరెక్ట్గా గెస్ చేస్తారో సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్లో 15 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ చేస్తున్నామండి లైక్ ఒకసారి వెళ్ళి నేను డే 1 నుంచి కూడా అన్ని డీటెయిల్డ్గా పెట్టున్నాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నేను ఇక్కడ లింక్ ఇస్తాను అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో ఇప్పుడే వాటర్ తాగేసి నేను రన్నింగ్కి వచ్చానండి లెట్స్ గో ఇప్పుడే రన్నింగ్ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసాము ఈరోజు చాలా సన్నిగా ఉందండి వెదరు సో ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోయి మన మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేసేద్దాము సైడర్ వెనిగర్ ఒక మూత అలాగే ఒక నిమ్మకాయ హాట్ వాటర్ లో మిక్స్ చేసుకొని తాగుతున్నానండి ఈ వాటర్ తో నా మార్నింగ్ డే స్టార్ట్ అయింది సో నేను రెసిపీస్ అని చెప్పాను కదండి ఇవే అండి ఆ 4 రెసిపీస్ ఇక్కడ వీడియో పుష్ చేసి మీరు సో నెంబర్ 1 ఏ కూర అనుకుంటున్నారు నెంబర్ 2 ఏది అనుకుంటున్నారు అలా నాకు కింద కామెంట్ చేయండి ఎవరు కరెక్ట్ గా గెస్ చేస్తారో చూస్తాను సో ఇవే అండి ఈ రోజు 4 రెసిపీస్ నేను చూపించేది సో ఇదే అండి మన ఫస్ట్ రెసిపీ ఇదేంటో నేను చెప్తాను ఫస్ట్ వాటర్ తీసుకొని వాటర్ కొంచెం బాయిల్ చేయండి ఈ వాటర్ కొంచెము వేడెక్కిన తర్వాత సోయా క్రంచెస్ అండి మీల్ మేకర్స్ అంటారు కదా అవండి అవి వేసుకోవాలి సో మీకు ఈ రెసిపీ ఏంటో అర్థమైపోయింది కదా ఎస్ అండి ఇది మీల్ మేకర్ మంచూరియా ఈ మీల్ మేకర్స్ కూడా మన డైట్లో తినచండి సో అవి ఉడికిన తర్వాత మనం వడకట్టేసుకొని ఇలా ఒక గంటతో ప్రెస్ చేసుకోవాలండి అవి ప్రెస్ చేసుకుంటే ఆ వాటర్ అంతా కూడా వెళ్ళిపోవాలి మీల్ మేకర్స్ లో వాటర్ ఉంటే అంత టేస్ట్ బాగుండవు ఆ వాటర్ అంతా కూడా బాగా ప్రెస్ చేసేసుకున్న తర్వాత అవి ఒక బౌల్ లో తీసుకొని కొంచెం సాల్ట్ వేసానండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి నెక్స్ట్ ఒక మూత సోయా సాస్ వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కారం వేసుకోవాలి అంతే అండి ఈ నాలుగు వేసుకుని ఆల్మండ్ ఫ్లోర్ కొంచెం వేసానండి మామూలుగా అయితే మైదా అలాంటివి వేస్తారు కదా మన డైట్లో అలాంటివి ఏం తీసుకోకూడదు సో అది ఇది బాదం పప్పు పౌడర్ అండి ఆల్మండ్ ఫ్లోర్ అలాగే టమాటో ప్యూరీ అండి ఇది టమాటాలని కొంచెం పచ్చి పేస్ట్గా చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 అవర్స్ పక్కన పెట్టేసి మ్యారినేట్ చేస్తే టేస్ట్ బాగుంటాయండి ఆ తర్వాత నేను ఇక్కడ కొబ్బరి నూనె వేసాను సో డీప్ ఫ్రైకి ఎప్పుడు ఆలివ్ ఆయిల్ వాడకూడదు సో ఇక్కడ అందుకని కొబ్బరి నూనె వేసానండి కొబ్బరి నూనెలో బాగా ఇవి ఫ్రై చేసుకోవాలండి అన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా కూడా డీప్ ఫ్రైకి ఇలా కోకోనట్ ఆయిల్ ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటాయి సో చూసారా అన్నీ కూడా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాము ఇవి రెడీ అయిపోయాయి చాలా క్రిస్పీగా వస్తాయండి ఆల్మండ్ ఫ్లోర్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఆల్మండ్ ఫ్లోర్ వేస్తాం కదా నెక్స్ట్ ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయ ఉల్లికాడలు ఆనియన్స్ అంతే అండి పచ్చిమిరపకాయలు ఉల్లికాడలు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాము ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నామండి ఇవన్నీ బాగా ఫ్రై చేయాలి నెక్స్ట్ సోయా సాస్ కొంచెం సోయా సాస్ వేసాను ఒక మూత వేసుకుంటే సరిపోతుంది అలాగే టమాటో ప్యూరీ అండి మనం ఫస్ట్ టమాటో ప్యూరీని వాడాం కదా అదే ఇది సేమ్ ఏం లేదండి జస్ట్ టమాటాని పేస్ట్ చేసేసుకొని ఆ ప్యూరీ అంతే దాంట్లో ఇంకా ఈ సోయా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇవి వేసేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని డిష్ అవుట్ చేసేయడమే అంతే రెడీ అయిపోయింది ఇదైతే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి నాకు ఇది చాలా నచ్చిందండి తప్పకుండా ఇది ట్రై చేయండి ఈ డిష్ మన సెకండ్ డిష్ వచ్చేసి క్యాలీఫ్లవర్ కర్రీ అండి ఎస్ ఈ కర్రీని చాలామంది నాకు తెలిసి కరెక్ట్గా గెస్ చేసి ఉంటారు ఇది చాలా
చాలా ఈజీ అండి ఈ డిష్ చేసుకోవడం కూడా. సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసి ఆలివ్ ఆయిల్ కొంచెం వేసాము, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఈ మూడు వేసామండి. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసాను, ఒక టమాటో వేసామండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ సాల్ట్ కొంచెం వేసామండి. సో నెక్స్ట్ పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అంతే అండి. అవన్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. ఇది లైక్ ఆనియన్స్ అలాగే టమాటా ఇవన్నీ కూడా కొంచెం బాగా మగ్గాలి. నెక్స్ట్ అది బాగా కొంచెం ఉడికిన తర్వాత కాలీఫ్లవర్ పైన వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకున్నామండి. ఎక్కువ వాటర్ అవసరం లేదు. జస్ట్ మనకి ఎంత కూర ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో సరిపడినంత వాటర్ పోసుకోండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసేయండి. అంతే అండి, ఉడికిపోతుంది. ఎక్కువ కాలీఫ్లవర్ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, కొంచెం ఉడికితే సరిపోతుంది. అంతే అండి, కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసేసాము. ఇది చేసుకోవడం చాలా ఈజీ కదా, లైక్ బిగినర్స్కి అయితే ఈ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఈ కర్రీ కాలీఫ్లవర్ నచ్చే వాళ్ళకి ఇది తప్పకుండా నచ్చుతుంది. ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి. సో మన థర్డ్ రెసిపీ వచ్చేసి కుకుంబర్ సలాడ్ అండి. ఈరోజు నేను ఆకులతో గ్రీన్ సలాడ్ చేయట్లేదు, కుకుంబర్ సలాడ్ చూపిస్తున్నాను. దీనికి కుకుంబరు బాగా ఇలా సన్నగా రౌండ్స్గా కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక 2 స్పూన్స్ పెరుగు వేసాను, యోగర్ట్, క్రీమ్ ఉన్నా కూడా క్రీమ్ వేసుకోవచ్చు. అలాగే కొంచెం ఉల్లికాడలు, సాల్ట్, పెప్పరు అంతే అండి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. కుకుంబర్ సలాడ్ రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. చేసుకోవడం చాలా ఈజీ. గ్రీన్ సలాడ్ బదులు రోజు తినాలంటే కొంచెం ఇది డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి. మన లాస్ట్ కర్రీ వచ్చేసి చేపల కూర అండి. ఇది ఫిష్ కర్రీ. సో ఇది ఎలా చేస్తానో చూపిస్తాను. ఇది సాల్మన్ తీసుకున్నానండి. సాల్మన్ చాలా హెల్దీ, మన డైట్లో సాల్మన్ చాలా హెల్దీ. తప్పకుండా ఈ చేప ట్రై చేయండి. సో దీన్ని ప్యాన్లో పెట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అయ్యే లోపల చేప నేను గ్రేవీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అంటారు కదా, చెక్క, పట్ట, అలాగే బిర్యానీ ఆకు, ఆనియన్స్, అలాగే టమాటో, ఒక ఆనియన్, ఒక టమాటో తీసుకున్నాము. అలాగే కొంచెం కొబ్బరి, మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి, ఏదైనా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా కొంచెం వేగించి చల్లారిన తర్వాత మిక్సీకి వేసి గ్రేవీగా చేసుకోవాలండి. మీ దగ్గర జీడిపప్పులు ఉంటే కూడా వేసుకోండి, ట్రై చేయండి అది కూడా. అండ్ దీంట్లో కొంచెం పసుపు, కొంచెం కారము వేస్తున్నామండి. సాల్ట్, పసుపు, కారము, సాల్ట్ వేసి ఇది బాగా మనము ప్యూరీ లాగా చేసుకోవాలి. కావాలనుకుంటే ధనియాల పొడి కూడా కొంచెం వేసుకోవచ్చు అండి. ఇవన్నీ వేసుకొని మనము బాగా మెత్తగా ప్యూరీ లాగా చేసుకోవాలి. ఇంత లోపల ఈ చేప చూసారా, ఈ ఫిష్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఈ ఫిష్ని పక్కన తీసి పెట్టేసుకోండి. మనం ఇప్పుడు ఇంకా గ్రేవీని ఉడకపెట్టుకోవాలి. సో ఈ ఫిష్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకొని మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి, సోంపు అంటారు కదండి, ఇది సోంపు, సోంపు వేసి అది కొంచెం వేగాక ఈ గ్రేవీ తీసి ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. గ్రేవీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ కూడా పోసుకోవాలి. లైక్ కావాలంటే ఒక 1 or 2 స్పూన్స్ వాటర్ కూడా పోసుకొని నెక్స్ట్ ఆ గ్రేవీ ఉడికిపోయిన తర్వాత మనము ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఫిష్ని కూడా దీంట్లో వేసేసి కలిపేయడమే అండి. అంతే చేపల కూర కూడా రెడీ అయిపోతుంది. ఇది కూడా చాలా ఈజీ కదా ప్రాసెస్, అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. సాల్మన్కి స్ప్రింగ్ ఆనియన్ చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. ఎప్పుడైనా సాల్మన్ చేసుకుంటే, ఈ చేప చేసుకుంటే స్ప్రింగ్ ఆనియన్ ట్రై చేయండి. అంతే అండి, ఇది రెడీ అయిపోయింది. సో ఇవండి ఈ 4 డిషెస్ ఈరోజు. మీల్ మేకర్ కర్రీ, కాలీఫ్లవర్ కర్రీ, కుకుంబర్ సలాడ్ అండ్ ఫిష్ కర్రీ అండి ఈ 4 ఈరోజు లంచ్కి. నేను వెజిటేరియను, నేను ఫిష్ తినను. సో నాన్ వెజిటేరియన్ వాళ్ళు ఫిష్ కూడా ఈ డైట్లో తీసుకోవచ్చు. సో మన ఈరోజు డ్రింక్ ఈ టీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది లైక్ గ్రీన్ టీ కానీ మనకి ఫేవరెట్ టీ ఏదైనా వేసుకొని నిమ్మకాయ వేసుకొని ఇవి బాగా వేనీళ్ళలో ఉడకబెట్టాలండి. ఈ నిమ్మకాయ బాగా వాటర్లో ఉడికితే మంచి పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. ఈ టీ తప్పకుండా ట్రై చేయండి. నిమ్మకాయ, అలాగే మన ఫేవరెట్ టీ బ్యాగ్ అవన్నీ వాటర్లో వేసుకొని ఉడకబెట్టుకొని ఇంతే అండి టీ ఇలా వచ్చింది. వేడివేడిగా జలుబు చేసినా కూడా, ఏమైనా గొంతు బాగలేకపోయినా కూడా ఈ టీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ 4:30కి ఆ టీ తీసుకొని నెక్స్ట్ వర్కౌట్కి వెళ్ళిపోయానండి. వర్కౌట్ ఎలిప్టికల్ చేశాను, ఒక 1/2 అవర్ ఎలిప్టికల్ చేశానండి.
సెకండ్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఆపిల్ సైడర్ వెనిగర్ అలాగే ఒక నిమ్మకాయ వాటర్ తో నా డే 7 ఇలా ఎండ్ అయిందండి. ఐ హోప్ నా వీడియోస్ అన్ని మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నానండి. థాంక్యూ సో మచ్. అందరూ కూడా చాలా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు రెసిపీస్ నచ్చుతున్నాయని. అలాగే థాంక్యూ సో మచ్ అండి అందరు సపోర్ట్ చేస్తున్నందుకు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.